హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని చినజీయర్ ఆశ్రమంలో గల రామనగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు కార్యక్రమాల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ముచ్చింతల్లోని చినజీయర్ ఆశ్రమంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వేడుకల్లో ప్రధాని 216 అడుగుల సమతామూర్తిని జాతికి అంకితం చేయడం తెలిసింది. సమతామూర్తిని మోదీ ఆవిష్కరించిన తర్వాతి రోజు నుండి ముచ్చింతల ఆశ్రమానికి భక్తుల తాకిడి పెరిగింది. జనసేన అధినేత పార్టీ నేత నాదెండ్లతో కలిసి 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన భవంతి ప్రాంగణంలో చినజీయర్ స్వామి నుంచి మంగళ శాసనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 216 అడుగుల సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణతో చినజీయర్ స్వామి సంకల్పం నెరవేరినట్లయిందని, ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం శుభ పరిణామమని పవన్ కళ్యాణ్ అన్నారు. రామానుజ విగ్రహ ఆవిష్కరణతో భావి తరాలకు సమతా సందేశం అందుతుందని పవన్ చెప్పారు. జనసేనాని రాక సందర్భంగా ముచ్చింతల్ ఆశ్రమంలో కోలాహలం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. సమతామూర్తి ముందు పవన్ నిలబడిన సమయంలో ఆయన చుట్టూ వందలాది మంది గుమిగూడారు. పవన్ కంటే ముందు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు జస్టిస్ పోనగంటి నవీన్ రావు, జస్టిస్ అభిషేక్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సమతామూర్తిని దర్శించుకొని చినజీయర్ నుండి మంగళ శాసనాలు అందుకున్నారు. Please watch Tulasi News. Please subscribe to Tulasi News.